నిరంతర స్మృతి నీలో నెలకొంటోంది అని నీవు ప్రేమాభిమానాలతో రాసిన ఉత్తరానికి కృతజ్ఞతలు. ఇదంతా వారి ఆధ్యాత్మిక కార్యం. దానికి నా విశిష్ట గురుదేవునకు మళ్ళీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఆయనను ప్రేమిస్తున్న ధ్యాస మనకి ఉంటే అది కూడా ఇంకా తక్కువ స్థాయికి చెందిన ప్రేమ అని నా గురుదేవులు ఒకసారి నాకు ఉత్తరంలో రాశారు. ప్రేమించే వ్యక్తి తాను ప్రేమిస్తున్నాను అనేది కూడా తెలియకపోవడమే ఉత్తమమైన ప్రేమ అనేది ఆయన ఆదర్శం. ప్రేమలో ప్రేమ మునిగిపోవాలి లేదా అలాంటిదేదైనా జరగాలి. సత్తత్వంలో నుండి తత్వమును తీసివేస్తే మిగిలేది సత్యమే అని మాస్టర్ గారు ఎంతో అందంగా చెప్పినట్లుగా, సత్తత్వం కోసం చేసే అన్వేషణ నుండి పొందవలసిన సత్యము ఇదే. ఈ తత్వం అంటే ఏమిటి? ఒక్క మాటలో చెప్పాలంటే ఆయనది కాని ప్రతిదీ ఇదే అని మనం చెప్పవచ్చు. ఆయనకు చెందని వాటిని లేదా ఆయన కోసం కాని వాటిని లేదా ఆయన నుండి వచ్చినవి కాని వాటిని మన జీవితాల నుండి విడిచిపెట్టాల్సిన అవసరాన్ని అది స్పష్టంగా సూచిస్తోంది. ఇది ఎంతో సరళమైనది కాదంటావా? అయినప్పటికీ వాస్తవత్వంతో ఏమాత్రం సంబంధం లేనంతగా మనం దానిని ఎంత జటిలంగా ఎంత సంక్లిష్టంగా చేసుకున్నామో చూశావా? దానివలన దానిని గురించిన జ్ఞానాన్ని పూర్తిగా పోగొట్టుకున్నటువంటి ఒకనొక స్థితికి మనమిప్పుడు చేరుకున్నాం. అది ఎంతగా దిగజారిపోయిందంటే అది మానవ పరిస్థితికే అవమానకరంగాను విషాదకరంగాను తయారయ్యింది. ప్రేమ యొక్క అసలు అభిప్రాయమే పూర్తిగా పోయింది. దానిని బజార్లో పెట్టి అమ్మే వ్యాపార వస్తువుల వీధిలోనికి ఈడ్చేశారు. విషాదాల్లోకెల్లా విషాదకరమైనది ఈ విషయం.